అస్మద్గురుభ్యో నమ తెలుగుని ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఇరవై ఏడు ఏప్రిల్ నుండి మూడు మే వరకు ఈ వారం అంతా కూడా చక్కగా హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఇలా గడవాలని శ్రీహప్పిని ప్రార్థిస్తూ ఇక ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఈ వారమంతా తొందరపాటు ఏమాత్రం పనికిరాదు సుమా ప్రతి విషయంలో కూడా కాస్త ఆలోచించి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా ఆ విధంగా ప్రతి విషయాన్ని కూడా కాస్త వెనక ముందు ఆలోచన చేసి జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక తొందరపాటు ఏమాత్రం పనికిరాదు మధ్యవర్తిత్వం చేసేప్పుడు కూడా అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో ఏదో మాట్లాడాలనిపించి అది ఒక మాటకు బదులు మరొక మాట మాట్లాడడం ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఉద్యోగంలో సహోద్యోగులతో కానీ లేదా మీ పై అధికారులతో కానీ మీలో ఉండేటువంటి రహస్యాలను తొందరపాటుతో ఏమాత్రం వెల్లడించకూడదు కొన్ని విషయాలను దాచి ఉంచితేనే మీకు శ్రేయస్కరమని భావించండి అత్యుత్సాహంతో తొందరపాటుతో ఎదుటి వ్యక్తి యొక్క భా మనస్సును బాధ పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఎంత మానసిక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నా కానీ అది మీ ముఖంలో కనబడకుండా మీ ప్రశాంతతమైనటువంటి ఒక రకమైనటువంటి మీ ముఖ కవళికల్ని మాత్రం మీరు చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక స్త్రీలకు సామాన్యంగా ఉంది కాస్త మాట అదుపులో ఉంచుకోవాలి కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఉదర సంబంధమైన ఇబ్బందులు రాకుండా కాస్త శిరోవేదన లాంటి విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి వీలైతే గణపతి అష్టోత్తరం కానీ గణపతికి గరికతో అర్చన కానీ చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి విషయంలో కూడా తొందరపాటు మాత్రం పనికిరాదు అలాగే ఆలస్యం అమృతం విషమని కదా పెద్దలు చెప్పింది ప్రతి పని కూడా వాయిదా వేయటం వల్ల కొన్ని ఇబ్బందులు మీకై మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక విశేషమైనటువంటి ఒక కీలకమైనటువంటి పనులు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు సమాజంలో ఉండేటువంటి కొందరి వ్యక్తుల పట్ల కొందరి మా ప్రవర్తన పట్ల మీలో ఒక రకమైనటువంటి అలజడి ఆరంభమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది వన్ని పాలని నల్లని వన్ని నీళ్ళనే విధంగా మీరు భ్రమించకూడదు అలాగే చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త వేగంగా చేసే ప్రయత్నం చేయండి ఇక విద్యార్థులకు కాస్త కృషి చేయాలి విలాసమైనంతమైన పనుల కోసం విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువుల కోసం ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి శత్రువులపై కాస్త ఆధిక్యాన్ని మీరు చూపించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మీ మాటను నెగ్గించుకోవడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు జనాకర్షణ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక శ్రేయోభిలాష ద్వారా కొంత మేలు కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం మీద ఈ వారం ఒకటి రెండు చిన్న చిన్న విషయాల్లో కాస్త నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా కానీ మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పేటువంటి విషయమైన విషయం ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి అయితే ప్రతి విషయంలో కూడా ప్రతి మాటలో కూడా ఆచితూచి మాట్లాడాలి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసిన నిర్ణయం తీసుకోవాలి శత్రువులపై విజయాన్ని సాధించే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉన్నా కానీ పైకి అలా మాట్లాడుతున్నా కానీ మానసికంగా ఏదో రకమైనటువంటి ఏదో ఒక కోణంలో ఏదో ఒక మూలకి ఒక రకమైనటువంటి భయము అభద్రత మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయాన్ని కూడా తమ యొక్క సలహా తీసుకోవడంలో మాత్రం ఏమాత్రము అహంభావాన్ని కానీ లేదా ఒక రకమైనటువంటి మీకే మీరు చూపించుకునే దర్పాన్ని కానీ వదిలిపెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది కానీ పైకి అందరూ మీ మాట విన్నట్లు కనిపించినా కానీ మీరు కోరుకున్న స్థాయికి మాత్రం మిమ్మల్ని గౌరవించడం లేదు కదా అనేటువంటి ఒక అభిప్రాయం మీలో ఏర్పడుతుంది తమ సంతానం యొక్క ఆరోగ్య విషయం కానీ లేదా వారి యొక్క విద్యా విషయాల్లో కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మానసికంగా కొంత ఒక రకమైన నిరాశ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమా ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త ధనం ఇచ్చేటప్పుడు ముందు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను నమ్మేటప్పుడు మాత్రం కాస్త ఆలోచన చేసి మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు కాస్త కృషి చేయాలి మొత్తం మీద మానసిక ఉల్లాసం ఉన్నా కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం అతి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మానసికంగా చాలా వరకు ప్రశాంతంగా గడపాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు శత్రువులను కూడా దగ్గరగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అతిగా విరోధం ఎవరితో మీకు మేలు చేయదనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు గమనిస్తారు ఇంకా విశేషమైనటువంటి దైవపూజ కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ లేదా సామాజికంగా ఒకరి చక్కని దైవమార్గంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము వారితో సంభాషణలు మీకు మానసికంగా ఒక రకమైనటువంటి కొంత మేలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక సంతానం విషయంలో ముఖ్యంగా వారి యొక్క ప్రవర్తన పట్ల కొంత చికాకు ఏర్పడినా కానీ వారికి అనుకూలంగానే మీరు వారి దారిలోకి వెళ్ళి వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవాలనేటువంటి ఏదైతే ప్రయత్నం మీరు చేస్తారో అది దాంట్లో కాస్త విజయవంత ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలు మీకే మీరు సృష్టించుకొని కుటుంబ వాతావరణాన్ని మీరు అనవసరంగా మీకే మీరు దాన్ని ఇబ్బందికరంగా మలుచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమ ఇక వ్యాపారస్తులకు ఒక ఒక మోస్తరుగా ఉంది కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా తమదే ఆధిపత్యం చూపించే ధోరణి కాస్త తగ్గించుకున్నట్లయితే ఇంకా జనానికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంది మీ స్నేహాలు పెరిగేటువంటి అవకాశం ఉంది సత్సాంగత్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రభుత్వ మీకు రావాల్సినటువంటి కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయటం వల్ల మీకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నాయి అది మీకు చెందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక స్నేహితుల విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి స్నేహాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నూతన స్నేహాలు ముఖ్యంగా అలాంటి విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ ఒకసారి ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక విద్యార్థులు కాస్త శ్రమించాలి విలాసాలకై ఒక రకమైనటువంటి అధికంగా ఆనందాన్ని కలిగించే విధమైనటువంటి కొన్ని ఒక రకమైనటువంటి వ్యసనాలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక ఇలాంటి విషయాల్లో కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అనవసరమైనటువంటి పనులకు ముందుకెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇతర విషయాలలో కూడా కాస్త ఒక నియంత్రణ ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టగా నిత్యం పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి వారమంతా కూడా హాయిగా ఆనందంగా చక్కగా గడుస్తుంది నూతన స్నేహాలు ఏర్పడతాయి నూతన వస్తువు కొనుగోలు చేయటమో విలాసవంతమైనటువంటి ఒక రకమైనటువంటి జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మీరు ఆ దారిలోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కళాపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కళాకారులకి కాస్త అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీరు కొన్ని పన్నులు చెల్లించడము లేదా ఇతరత్ర కొన్ని చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయకపోవడం వల్ల ఒక రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతున్నాయి కోర్టు వ్యవహారాలు కాస్త అవి ముందుకు సాగడం వాయిదాలు పడడం ఇలాంటి వ్యవస్థ కనపడుతోంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది కాస్త శ్రమించండి మీకు గతంలో అనుభవించినటువంటి అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడుతున్నాము అనేటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణము మానసికమైనటువంటి ఒక స్థైర్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం మాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారమంతా కూడా యథావిధిగా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సూర్యాష్టకం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ నిత్యం పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి వారమంతా అనుకూలంగా ఉన్నా కానీ ప్రతి పనికి కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయటం మూడు సార్లు ప్రయత్నం చేయటం పని కాస్త పూర్తయినట్టు అనిపించినా కానీ మనకు తెలియకుండానే ఆ పూర్తయ్యేటువంటి సమయానికి కాస్త వాయిదా పడటం ఇలాంటివన్నీ కూడా కాస్త నిరాశ అసహనానికి గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఒక స్థిరాస్తి విషయంలో దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ ఈ రకమైనటువంటి లావాదేవీల విషయాలలో ఒక రకమైనటువంటి కాస్త జాప్యం ఏర్పడటమో లేదా మీరు కోరుకున్న విధంగా మీకు అనుకూలమైన ఫలితం రావడంలో కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడటం వల్ల మానసికంగా కాస్త నిరాశ నిస్పృహ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఒక శుభకార్యాచరణ నిమిత్తమై మీరు విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడి కానీ లేదా విపరీతమైనటువంటి పనిలో బిజీగా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఒకనొక స్నేహితుడి వల్ల కానీ మీ శ్రేయోభిలాష వల్ల కానీ మీకు ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యము ఆనందము సహాయము ఇవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఈ వారం స్త్రీలకి కాస్త ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు తప్ప పెద్దగా అనవసరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఏర్పడే అవకాశాలు లేదు జీవిత భాగస్వామికి మీరు ఇచ్చేటువంటి సలహాలు చక్కని ఫలితాన్ని ఇవ్వటం వారి మానసిక ఆనందానికి చక్కని కారణంగా అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఇంకా ఆస్త శ్రమించండి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక శని స్తోత్రాన్ని అలాగే దుర్గా స్తోత్రాన్ని కానీ దుర్గాదేవి ఆలయాన్ని కానీ నిత్యం ప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా మానసికమైనటువంటి సౌఖ్యం మానసికమైన ఉల్లాసం ఏదో సాధిస్తాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ ధైర్యము మీపై మీకు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యము నమ్మకము ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు చక్కగా ఉన్నాయి నూతన పరిచయాల వల్ల కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మీరు ప్రయత్నం చేసేటువంటి నూతన అవకాశాల్లో కానీ లేదా నూతనంగా మీరు ఏదో సాధించాలనే ఒక ప్రయత్నం కానీ ఇవన్నీటువంటి విషయాలలో చక్కని ఒక స్నేహము ఒక చక్కని అమృత హస్తాన్ని మీరు పొందుతారు తద్వారా ఒక మార్గాన్ని మీరు మార్గం మీకు లభిస్తుంది తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు జీవితంలో భవిష్యత్తు కోసం ఒక దిశ ఒక నిర్దేశము మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఒకంత అభద్రత కూడా మీలో ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి విద్యార్థులు చక్కగా అనుకూలంగా ఉంది ఇక ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎవరిని కూడా విశ్వసించేటువంటి స్థితిలో మాత్రం మీరు ఒక పని ఒకరికి అప్పగించినా కానీ అది వాళ్ళు పూర్తిగా సరిగా విధంగా చేస్తారో లేదో అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి ఒక మనస్సు వల్ల మీకై మీరు అన్ని పనులను మీరే చేయాలి అనేటువంటి ఒక విషయం ఒక విధమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక శారీరక ఒత్తిడి ఏర్పడడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము అలాగే ప్రత్యేక శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి సమాజంలో ఒక చక్కని గుర్తింపు అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగ ధర్మంలో కూడా మీకు ఒక రకమైనటువంటి చక్కని గుర్తింపు ప్రతివారు మీ యొక్క సలహా తీసుకోవటం లేదా మీ యొక్క పరిచయాన్ని వాళ్ళు ఆశించటం మీతో స్నేహాన్ని సఖ్యతను కోరుకోవడం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు ఇక జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి సంతాన విషయంలో వారి ప్రవర్తన విషయంలో కూడా ఒక్కొక్క ఇంత మీకు మానసికమైనటువంటి స్వల్పమైనటువంటి ఒక చిన్న ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు కానీ వారి యొక్క విద్యా విషయంలో వారి యొక్క భవిష్యత్తు విషయంలో మీరు ఊహించిన విధంగా చక్కని ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇక కళాపరమైనటువంటి విద్య అభ్యసించేటువంటి వారికి అలాగే కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మీ యొక్క చక్కని కృషికి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నూతన అవకాశాలు కూడా మీకు లభించవచ్చు నూతన విద్యలలో కానీ నూతన ఉద్యోగాల్లో కానీ మీరు చేసేటువంటి ప్రయత్నం పరిపూర్ణంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్క పనిని కూడా కారా కార్యాలస్యం చేయకుండా వాయిదాలు వేయకుండా తొందరగా మీరు దాన్ని పూర్తి చేసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు చక్కగా హాయిగా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అనుకూలమైన ఫలితాలని పొందండి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు హయగ్రీవ స్తోత్ర పారాయణము నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి వారమంతా శుభ శుభ మిశ్రమ ఫలితం ఏర్పడుతోంది మీరు కోరుకున్నటువంటి వారి స్నేహం మీరు కోరుకున్నటువంటి వాటి సఖ్యత మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మానసికంగా విపరీతమైనటువంటి ఒక చికాకు నిరాశను కాస్త దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఉద్యోగ విషయంలో చక్కని అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి కొంతమందికి పదవీలో ప్రమోషన్స్ రావటమో లేదా మీరు కోరుకున్న దగ్గరికి మీరు కోరుకున్న స్థలానికి మీకు ట్రాన్స్ఫర్ కావడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని ఒక రకమైనటువంటి మీరు కోరుకున్నటువంటి స్థాయి మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి వైద్యుని సంప్రదించడము ఔషధ సేవనము ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు చక్కగా ఉంటుంది చక్కగా కృషి చేయండి మీ కృషికి తగినటువంటి చక్కని ఫలితం కనబడుతోంది అంతేకాకుండా మీరు చేసేటువంటి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలలో చక్కని ఫలితాన్ని మీరు కోరుకున్నటువంటి స్థాయిని మీరు కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారమంతా ఆరోగ్య విషయంలో మాత్రమే ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు కోర్టు వ్యవహారాలు లావాదేవీలు అన్నీ కూడా మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశమే కనపడుతోంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి నెలలో ఒక్కసారైనా లేదా ఈ వారంలో ఒక్కసారైనా ఏదైనా శివాలయంలో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అంతా ఆనందంగా హాయిగా గడిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సోదరులతో లేదా తోబుట్టువులతో ఒక రకమైనటువంటి చిన్న చిన్న వివాదాలు అవి చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో మాట్లాడే విషయంలో కానీ మీ ప్రవర్తన విషయంలో కానీ కొంత నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక వ్యాపార భాగస్వాములతో మీదే ఆధిపత్యం ఏర్పడుతుంది నూతన వ్యాపారాల్లో ప్రవేశించాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలకు కార్యరూపం తారుస్తారు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ మీకు లభ లభించాల్సినటువంటి కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొందరికి ఆశించిన విధంగా కొంత రాజయోగం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చక్కగా ఉంది చక్కగా కృషి చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి ఇక ప్రయాణాల విషయాలలో కాస్త శ్రద్ధ అవసరం పితృ సంబంధమైనటువంటి ఆస్తి విషయాల్లో కానీ పి తండ్రికి సంబంధించినటువంటి జ్ఞాతుల విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అతి ఆవేశం పనికి రాకుండా కాస్త ఆలోచించి తెలివైనటువంటి వాడిని తెలివితో కొట్టాలనేటువంటి సామెత ఉంది కదా అలాంటి ధర్మాన్ని మీరు ఆచరించడం వల్ల కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నూతన స్నేహాల వల్ల కొంత అనుకూలత ఉంటుంది జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఉంటాయి గతంలో ఉన్నటువంటి చికాకులకి ఒక చరమగీతం పాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సంతాన ప్రాప్తి కోసం ఆరాటపడేటువంటి వారికి కూడా సంతాన ప్రాప్తి కనపడుతుంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణం అలాగే లలితా స్తోత్ర పారాయణం చేయండి అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వారమంతా ఎటు తోచనటువంటి మీకు అర్థం కాదు ఒకరు చెబితే వినము అనేటువంటి స్థితిలో మాత్రం ఉండకూడదు మనస్సు పలు విధాలుగా భ్రమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఒకేసారి రెండు పనులు చేయటం చేయవలసి రావటం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఏటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలలో ఎంతవరకు న్యాయం ఉంది ఎంతవరకు వారు నిజాయితీ ఉంది అనేటువంటి విషయాల్లో కూడా మీకు ఒక రకమైనటువంటి సంశయాత్మకమైనటువంటి ఆ స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక నూతన స్నేహాల విషయంలో కూడా కాస్త ఆచితూచి వేయాలి మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు అంతేకాకుండా ఎక్కడైనా మధ్యవర్తిగా సంతకం చేసేప్పుడు కూడా తొందరపాటు నిర్ణయం పనికిరాదు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం మీరు పక్కన పెట్టడం ఏమాత్రం శ్రేయస్సు కాదు సుమ ఇక వాహనాలు నడిపేటువంటి విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం విద్యావకాశాలు చక్కగా ఉన్నాయి విద్యార్థులకి నూతన విద్యావకాశాలు లభిస్తాయి విదేశాల్లో విద్యార్జన చేయాలనేటువంటి వాళ్ళకి చక్కని వాళ్ళకి అనుమతి లభించడం ఆ పర్మిషన్స్ రావడం చక్కని మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు ప్రవేశం లభించడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు తమ సంతానం యొక్క ప్రవర్తన విషయంలో కాస్త చికాకు పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి వీలైనంతవరకు గోవికి ఏదైనా ఆహారంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కగా హాయిగా ఆనందంగా వ్యాపారాలు అభివృద్ధి చెంది చక్కని సుఖవంతమైన జీవితాన్ని గడపాలని శ్రీహపతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు